హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు స్పూర్తిస్ కిచెన్ ఈరోజు మనము బేసిక్ వెనీలా స్పాంజ్ కేక్ ఎలా చేయాలో చూద్దాము ఇది మనకి బేకరీ స్టైల్లోనే చాలా స్పాంజీగా అండ్ టేస్టీగా ఉంటుందండి ఎవరైనా చాలా ఈజీగా చేసేయచ్చు ఇందుకోసం ముందుగా ఒక మిక్సీ జార్లోకి ఏదైనా ఒక కప్పు కానీ గ్లాస్ కానీ మెజరింగ్కి తీసుకొని ఆ గ్లాస్తో ఒక గ్లాస్ షుగర్ వేసుకొని దీన్ని ఫైన్ పౌడర్ లాగా ఇలా గ్రైండ్ చేసుకోండి గుర్తుపెట్టుకొని ఒక గ్లాసు షుగర్ తీసుకోవాలి షుగర్ పౌడర్ కాదు ఇప్పుడు ఇందులోకి తీసేసి ఫోర్ ఎగ్స్ వేసుకోవాలి ఈ గ్రైండింగ్ జార్లోకి వేసేసుకొని బాగా బ్లెండ్ చేసుకోవాలి ఎగ్స్ అనేది మనకి ఇలా నురగలాగా ఫామ్ అవ్వాలండి అంతవరకు దీన్ని బ్లెండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న షుగర్ పౌడర్ ఉంది కదా అది మొత్తం వేసేసుకోవాలి ఆ తర్వాత ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్ ఒక టీ స్పూన్ బేకింగ్ సోడా వేసేసుకున్న తర్వాత ఏ గ్లాస్తో మనం షుగర్ తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాస్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసిన తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ దాకా వెనీలా ఎసన్స్ వేసుకొని ఇవన్నీ బాగా బ్లెండ్ చేసుకోవాలి మళ్ళీ ఇలా బ్లెండ్ చేసిన తర్వాత ఇందులోకి ఒక గ్లాసు మైదా వేసుకోవాలి మైదా మొత్తం వేసేసి ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇంకొకసారి బాగా బ్లెండ్ చేసుకోవాలి చూడండి మనకి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి ఒకవేళ మీకు గట్టిగా అనేట్లయితే కొంచెం పాలు యాడ్ చేసుకోవచ్చు ఇలా బ్లెండ్ చేసిన తర్వాత మనకి మార్కెట్లో ఇలాంటి కేక్ బౌల్స్ దొరుకుతాయండి మనకి స్టీల్ షాప్లో ఈజీగానే అవైలబుల్గా ఉంటాయి ఇది లేని వాళ్ళు మీరు రెగ్యులర్ కేక్ టీన్లో అయినా చేసుకోవచ్చు లేదా ఏదైనా గిన్నెలో అయినా చేసుకోవచ్చు దానికి ఆయిల్ అప్లై చేసి ఇలా మైదాతో డస్టింగ్ చేసుకున్న తర్వాత మనము రెడీగా పెట్టుకున్న బ్యాటర్ ఇందులో మొత్తం వేసేసుకోవాలి ఈ బౌల్లోకి ఇలా మొత్తం వేసేసుకోవాలి ఈ బౌల్కి ఇలాంటి ట్రే ఒకటి వస్తుందండి అందులోకి ఉప్పు కానీ లేదంటే ఇలా ఇసుక కానీ వేసుకొని పది నిమిషాల పాటు హీట్ చేసుకోవాలి మీరు నార్మల్గా గిన్నెలో చేసుకున్నట్లయితే కుక్కర్ కానీ బాండీ కానీ తీసుకొని దాన్ని పది నిమిషాల పాటు ప్రీహిట్ చేసుకోండి ఇప్పుడు దీనిపైన ఈ కేక్ బౌల్ పెట్టేసి మూత పెట్టి సిమ్లో మాత్రమే ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ పాటు బేక్ చేసుకోవాలి థర్టీ మినిట్స్ తర్వాత నుంచి ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి ఎందుకంటే మనం తీసుకునే కేకి బేకింగ్ టిన్ బట్టి టైమింగ్స్ అనేవి చేంజ్ అవుతాయి కాబట్టి థర్టీ మినిట్స్ తర్వాత నుంచి కంపల్సరీగా మధ్యలో కేక్ చెక్ చేసుకుంటూ ఉండండి నేనైతే ఫార్టీ మినిట్స్ పాటు బేక్ చేశాను ఇప్పుడు ఫార్టీ మినిట్స్ తర్వాత నేను ఇప్పుడు చూపిస్తున్నానండి చూడండి మన కేక్ అయితే పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది ఇప్పుడు దీన్ని చెక్ చేద్దాము చెక్ చేయడానికి టూత్పిక్ కానీ నైఫ్ కానీ తీసుకొని ఇలా ఇన్సర్ట్ చేసామంటే అది ఇలా నీట్గా వచ్చేస్తే కేక్ బేక్ అయిపోయినట్టే ఇప్పుడు దీన్ని కంప్లీట్గా చలాట్ చేసి ఎడ్జెస్ని ఇలా నైఫ్తో సపరేట్ చేసినట్టుగా చేసేసుకోవాలి చేసేసి ఇప్పుడు ఈ బౌల్ పైన ఒక ప్లేట్ ఇలా పెట్టేసి గిన్నెను ఫ్లిప్ చేసి కొంచెం గట్టిగా ట్యాప్ చేసేసామంటే కేక్ అనేది ఈ బౌల్ నుంచి ఇలా ఈజీగా సపరేట్ అయిపోతుంది చూడండి మన కేక్ రెడీ అయిపోయింది చాలా స్పాంజీగా ఉంది కదా చూడండి చాలా స్పాంజీగా ఉంది కదా ఈ రెసిపీని మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఫీడ్బ్యాక్ అనేది నాకు ఒక కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఏమైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లకన్ని హిట్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారంటే నేను పెట్టే వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు మరి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటివరకు టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్